నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కనిగిరిలో బాలికల హాస్టల్ను సందర్శించిన మంత్రి డోలా, అందరికీ ఒకే విధమైన భోజనం పెట్టాలని అధికారులకు ఆదేశం. అనకాపల్లి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం, పొలాల్లోకి నీరు చేరడంతో వరి రైతుల హర్షం. ఉన్నత విద్య ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు, కమిషన్ చట్టానికి సవరణలకు నిర్ణయం. దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ ర్యాకెట్ ప్రయోగం, చెన్నై ఈసీఆర్ నుంచి నింగిలోకి దూసుకువెళ్లిన రూమి 1 వాహక నౌక. అసోం అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు మృతి, ప్రాణభయంతో చెరువులో దూకిన దుండగుడు. దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ ర్యాకెట్ ప్రయోగం జరిగింది. చెన్నై ఈసీఆర్లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమి 1 అనే చిన్న ర్యాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. స్పేస్ జోన్ ఇండియా సంస్థ తయారు చేసిన ఈ ర్యాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు. దాదాపు 80 కిలోల బరువున్న ఈ ర్యాకెట్ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్పై నుంచి ప్రయోగించారు. ఇది కిలోన్నర కన్నా తక్కువ బరువున్న 3 క్యూబ్ ఉపగ్రహాలు, 50 పీకో శాటిలైట్లను మోసుకుని ఉపకక్ష లోకి దూసుకువెళ్లింది. కంటైనర్ తరహా మొబైల్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూ ఉపకక్షలోకి ఉపగ్రహాలు వెళ్లేలా ర్యాకెట్ పైకెళ్లింది. అక్కడికి వెళ్లేలోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా ర్యాకెట్లోనే పారాచూట్లను ఉంచారు. నిర్ణీత దూరం వరకు వెళ్లాక శకలాలు కిందకు జారి భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూట్లు తెరుచుకుని సురక్షితంగా దిగుతాయి. సెన్సార్ సాయంతో ఆ శకలాలని సేకరించి తిరిగి మరో ర్యాకెట్ వినియోగానికి వాడతారు. నింగిలో కంపన స్థాయి, ఓజోన్ పొర పరిస్థితి, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పీకో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి. తనపై వ్యతిరేక వార్తలు రాస్తే తాట తీస్తానంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈటీవీ ఈనాడు ప్రతినిధిని హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో వికృతమాల, మునగలపాలెం, గోవిందవరం పరిసర ప్రాంతాల్లో స్వర్ణముఖి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఈనాడులో వార్త ప్రచురితమైంది. దీన్ని జీర్ణించుకోలేని శ్రీకాళహస్తి శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి బెదిరింపులకు దిగారు. తన వ్యక్తిగత సహాయకులతో ఫోన్ చేయించి శ్రీకాళహస్తి ఈటీవీ ఈనాడు ప్రతినిధిపై బూతులతో విరుచుకుపడ్డారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే తాట తీస్తానంటూ ఏమనుకుంటున్నావు, ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకో అంటూ హెచ్చరించారు. ఇసుక అక్రమాలు వైసీపీ పాలనలో నీకు కనిపించలేదా, ఇప్పుడే అన్నీ గుర్తొచ్చాయా అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇకపై వ్యతిరేక వార్త రాస్తే బాగుండదు, నీ కథ ముగిసినట్టే అంటూ దుర్భాషలాడారు. జరిగిన విషయాన్ని వివరించేందుకు ఈటీవీ ప్రతినిధి ప్రయత్నం చేసినా అవకాశం ఇవ్వకుండా రెచ్చిపోయారు. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేస్తోంది. హైదరాబాద్లోని మాదాపూర్లో భారీ బందోబస్తు మధ్య కన్వెన్షన్ను నేలమట్టం చేస్తున్నారు. కన్వెన్షన్కు వెళ్లే దారులన్నీ మూసివేసి భారీ క్రేన్ల సాయంతో నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని ఆరోపణలున్నాయి. 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. హైదరాబాద్ పరిధిలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను తీసుకొచ్చారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించడం, చెరువులను రక్షించడం, విపత్కర పరిస్థితుల్లో నగరానికి అండగా ఉండటమే హైడ్రా లక్ష్యాలు. నిత్యం ఏదో ఒకచోట ఆక్రమణలను కూల్చివేస్తుండటంతో కబ్జాదారుల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. ఆరు నెలలుగా వేతనాలు అందట్లేదంటూ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు ఆందోళనకు దిగారు. జీతాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందంటూ శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో తాగునీటి ప్రాజెక్టు వద్ద నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం తాగునీటికి నిధులు తగ్గించేసరికి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అయినా తక్షణమే స్పందించి బకాయి పడ్డ వేతనాలు చెల్లించాలని కోరారు. స్కీమ్లో పనిచేస్తున్నాము. మాకు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి 6 నెలలుగా వేతనాలు లేవు. ఆ వేతనాలు లేని కారణంగా
మేము కుటుంబ పోషణ భారం అయిపోతుంది, పిల్లల చదువు ఇబ్బంది అయిపోతుంది, తర్వాత మేము ఏదైనా ఇక్కడికి రావాలి అంటే కనీసం వచ్చి విలేజ్ లో వాటర్ వదలాలంటే కూడా రోజుకు 200 రూపాయల వరకు మాకు ఖర్చులు వస్తా ఉన్నాయి. దాన్ని కూడా భరించలేని పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము మోటార్లు బంద్ చేసి ప్రజలకు తాగునీటికి ఇబ్బంది పెట్టి మేము రోడ్డు మీదకి వచ్చి మా కడుపులు కాల్చుకొని మేము సమ్మెలో కూర్చోవలసి వస్తా ఉంది. ప్రజాప్రతినిధులు అధికారులు దీని మీద ఇప్పుడైనా స్పందించి సత్యసాయి కార్మికులకు 6 నెలలుగా వేతనాలు లేవు, బకాయి పట్ట వేతనాలన్నీ కూడా కంపల్సరీ అధికారులు మాట్లాడి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 కోట్ల 20 లక్షల రూపాయలు మన బడ్జెట్ లో కేటాయించి మన సంస్థకి ఇచ్చేవారు. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 1 కోటి 50 లక్షలకు తగ్గించినారు. తర్వాత 86 లక్షలకు తగ్గించి ఈ ప్రాజెక్టును నడుపుకోమని సూచనలు ఇస్తున్నారు. కాబట్టి రోజు రోజుకు రేట్లు పెరుగుతాయి కానీ తగ్గవు. ఇవన్నీ గమనించి నాయకులు సత్యసాయి బాబా ప్రాజెక్టుకు పూర్వవైభవం రావాలంటే 2 కోట్ల 20 లక్షలు బడ్జెట్ లో కేటాయించిన తర్వాతనే ఈ పూర్వవైభవం వస్తుంది. సర్వీసులు కూడా మేము చేయగలమని ప్రార్థిస్తూ అధికారుల్ని మా సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. ప్రకాశం జిల్లా కనిగిరిలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి సందర్శించారు. కలెక్టర్ తమీం అన్సారియా, ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డితో కలిసి హాస్టల్ గదులను పరిశీలించారు. బాలికలకు అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. చదువుకుంటేనే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని మంత్రి విద్యార్థినులకు దిశానిర్దేశం చేశారు. ఒకే ప్రాంగణంలో ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు ఉంటున్నప్పటికీ వారి మెనూలో స్వల్ప తేడాలు ఉండటాన్ని గమనించిన కలెక్టర్ అందరికీ ఒకే రకమైన భోజనం పెట్టాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సౌకర్యాలు లేదు మన ప్రాంతానికి మన శాసనసభ్యులు గారు గమనించి దాతల సహకారంతో పెయింటింగ్స్ ఏర్పాటు చేయటం, లైటింగ్స్, ఫ్యాన్లు, హాస్టల్ని మంచి వాతావరణంలో చదువుకోవడానికి ఉండటానికి ఉండే విధంగా కల్పించినందుకు శాసనసభ్యుల్ని, అదేవిధంగా దాతలతో ముందుకు పెద్దల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నాను. ఇక్కడ 2 హాస్టల్స్ ఉన్నాయి, కాలేజీ, అదేవిధంగా ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ 2 ఉన్నాయి. ఇద్దరికి ఒకటే మెనూ ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు కూడా వార్డెన్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకే ప్రెమిసెస్లో 2 హాస్టల్స్ అప్పుడు మెనూలో కొద్దిగా మార్పు ఉంది, ఆ మార్పులను గమనించి సరిచేయడం, దాంతోపాటు పిల్లల్ని ఒక సత్ప్రవర్తనతో సమాజానికి పనికొచ్చే విధంగా, కుటుంబంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా మీరు చదువుకోవాలని చెప్పేసి మేము ముగ్గురం కూడా చెప్పడం జరిగింది. అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం బోడిసానిపల్లిలో మట్టిమిద్దె కూలి ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఉయ్యాలలో నిద్రిస్తున్న పాప సురక్షితంగా బయటపడింది. మిద్దెపై గడ్డి తొలగిస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలింది. దీంతో మిద్దెపై ఉన్న వ్యక్తి కూలిన శిథిలాల కింద పడి అందులో ఇరుక్కుపోయాడు. మిద్దె మీద ఉన్నవారు ఒక్కసారిగా కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు శిథిలాలను తొలగించి గాయపడిన వారిని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి నియోజకవర్గంలో ఈ ఉదయం భారీ వర్షం కురిసింది. రోలుగుంట, రావికమతం, నర్సీపట్నం తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు చేరి భీమునిపట్నం, నర్సీపట్నం, తుని మార్గంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి పొలాలు, సెరుగుడు తోటల్లో వర్షపు నీరు చేరింది. వైసీపీ ప్రభుత్వం మెగా డ్రిప్ పథకాన్ని సమూలంగా నాశనం చేసి అన్నదాతలకు తీరని ద్రోహం చేసిందని అనంతపురం జిల్లా రైతులు మండిపడ్డారు. ఉరవకొండ నియోజకవర్గంలోని 4 మండలాల్లో దేశంలోనే తొలిసారిగా సామాజిక బిందు సేద్య పథకానికి 2017లో టీడీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2019 జూన్లోపు తొలిదశలో రైతులకు నీరివ్వాలని అప్పట్లో లక్ష్యంగా పెట్టుకుంది. పలు గ్రామాల్లో 40% పనులు పూర్తి కాగా మిగిలిన చోట్ల 20% పూర్తి చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం బిందు సేద్యం పథకాన్ని పట్టించుకోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా చాలా ప్రాంతాల్లో డ్రిప్ పైపులు, పరికరాలు దొంగల పాలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మెగా డ్రిప్ పథకాన్ని తిరిగి పట్టాలెక్కిస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మెగా ట్రిప్ అనేది స్టార్ట్ చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని ఊసే మర్చిపోయింది.
కానీ దాని పరికరాలు కానీ దాని కోసం కట్టే ప్లాంట్లు కానీ అట్లే నిరుపయోగంగా ఉన్నాయి. ప్రతి రైతు కూడా 10-15 బోర్లు వేయించేసి వర్షం లేని కాలం కూడా వేయించేసి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇంకొకటి వాటర్ పడిన తర్వాత కూడా దాదాపుగా బోర్లో ఉన్నవాడు ఫ్లోరైడ్ వాటర్గానే ఉన్నాయి, అనుకున్నంత దిగుబడి రాలేకపోతుంది. అందుకోసం మా మెగా ట్రిప్ని తొందరగా స్టార్ట్ చేసి దాన్ని ప్రజలకి ముందు తెస్తారని చాలా ఆశిస్తున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక్క పాయింట్ కూడా జరిగింది లేదు, దాని గురించి అసలు పట్టించుకుంటే నాతడే లేడు. అయినా ఇప్పటికైనా మన గవర్నమెంట్ వచ్చింది, మరి మనము మూవ్ చేసుకొని చేసుకుందామని రైతులమంతా విజ్ఞప్తి చేస్తున్నాం. మెగా ట్రిప్ అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ అయింది, కొన్ని పనులు జరిగినాయి, ట్యాంకులన్నీ సగమై నిలబడిపోయినాయి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ నాపేసినారు. ఆ ప్రాజెక్ట్ నాపేసిన దానివల్ల రైతులు చాలా ఇబ్బంది పడినారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు మళ్ళా ఈ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో మళ్ళా మొదలు పెట్టే పనులన్నీ ముందుకు సాగిస్తే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వైసీపీ ప్రభుత్వంలో ఏడాగానే ఏం పనులు చేయలేదు, ఏడవాడని వర్కులు కూడా అన్ని నిలబడిపోయినాయి. బిల్లులు కాక రూములు కూడా చెట్లు పాటలన్నీ చెరువులు అన్నీ ఎండిపోయినాయి. మాకు చెరువులో నీళ్ళన్నా కూడా లేవు. ఇప్పుడైనా కొంత ప్రభుత్వం చర్య తీసుకుని నీళ్లు వస్తే రైతులందరూ బాగుపడతామని కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రకాశం జిల్లాలో సాగర్ కాలువలు పరిస్థితి దారుణంగా మారింది. కాలువలపై ఉన్న మొక్కలను తొలగించకపోవడంతో ఇప్పుడు అవి చెట్లుగా ఎదిగి గట్లను దెబ్బతీస్తున్నాయి. లాకులు, షెట్టర్లు కనీస మరమ్మతులకు నోచుకోలేక తుప్పుపట్టిపోయాయి. కూటమి ప్రభుత్వం కాలువలకు తిరిగి జలసత్వాలు తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. సాగర్ జలాలు ప్రకాశం జిల్లాలోని పలు మండలాల దాహార్తిని తీరుస్తాయి. అదేవిధంగా వేలాది ఎకరాల సాగుకు ఉపయోగపడతాయి. సాగర్లో పూర్తిస్థాయి నీటిమట్టం ఉంటే ఆ నీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో నింపుతారు. ప్రకాశం జిల్లాలో పొదిలి, చీమకుర్తి, సంతనూతలపాడు, ఒంగోలు మండలాల్లోని గ్రామాలకు రామతీర్థం జలాశయం నుంచి నీటిని మళ్లిస్తారు. కుడికాల్వ ద్వారా పమిడిపాడు బ్రాంచ్ కెనాల్, దర్శి బ్రాంచ్ కెనాల్, ఒంగోలు బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు, తాగునీటికి నీటిని పంపిణీ చేస్తారు. ఈ ఏడాది నాగార్జున సాగర్లో పుష్కలంగా నీటి నిల్వ ఉండటంతో ఆరుతడి పంటలకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది. సాగుతో పాటు 100 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక వేసింది. అయితే నీరు ఇప్పుడు పొలాల వరకు చేరుతుందా లేదా అనే విషయంపై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే ప్రధాన కాల్వలు, బ్రాంచ్ కాల్వలు, తూములు, షట్టర్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాల్వలపై చెట్లు పెరిగి అడవుల్ని తలపిస్తున్నాయి. గత 5 వైసీపీ ప్రభుత్వం కాల్వల నిర్వహణ పట్టించుకున్న పాపాన పోలేదు. నీటిపారుదలకు ఏమాత్రం అనుకూల పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. ఈ రోజు డ్యాముల్లో నీళ్లున్నాయి, పండియటానికి రైతులున్నారు. కానీ కాలువ కాడికి వచ్చి రైతులు చూస్తా ఉంటే బాధ కలుగుతా ఉంది. ఎందువల్ల అంటే గత 5 నుంచి పట్టించుకున్న పరిస్థితి లేక నాగార్జున సాగర్ నుంచి ఇటు ఒంగోలు దాకా మెయిన్ కాలం మొత్తం కాడ జంగిల్తోటే, పూడికలతోటే కలబెంచకపోయి కాలువ పడకుండా ఉంది పరిస్థితి. కాలువలు మొత్తం అన్ని చిల్లగొట్లు అంతా అడివైపోయింది. నీళ్లు సరిగా రాక చాలా ఇబ్బందులు. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో 1 సంవత్సరం కంప్లీట్ చేస్తుండేది, ఈ 4 నుంచి అసలు పట్టించుకున్న పాపానే పోలేదు. క్వారీ తవ్వకాల కారణంగా కారు మంచి నుంచి కాల్వకు గండిపడి శిథిలమైంది. 130 క్యూసెక్కులు నీటికి బదులు ఇప్పుడు 30 క్యూసెక్కులు మాత్రమే విడుదలవుతున్నాయి. షట్టర్లు తుప్పుపట్టిపోవడంతో అన్ని చోట్ల కాల్వలకు లీకులే దర్శనమిస్తున్నాయి. రామతీర్థ రిజర్వాయర్లో కూడా గేట్లు తుప్పుపట్టాయి. నిర్వహణ సరిగ్గా లేక నీరు వృధాగా పోతోంది. ఫలితంగా సాగర్ నుంచి వచ్చే నీటిని పూర్తి స్థాయిలో నిల్వ చేసుకోలేని పరిస్థితి నెలకొంది. మాకిప్పుడు 4 అయింది, ఆ కారు మంచి కాలువమేనా కుంగి అవతల క్వారీలోకి దిగుతుంటే దాన్ని త్వరకు పట్టించుకున్న నాదుడు లేడు. ఈ కారు మంచి రైట్ కెనాల్ సాగర్ నుంచి రైట్ కెనాల్ మొత్తం జంగిల్ క్లీన్ చేస్తేనే నీళ్లు కారు మంచికి కానీ ఒంగోలు చెరువుకి కానీ మంచినీళ్ళు దాహం తీరుద్ది. కదా ప్రభుత్వం అసలు పట్టు పట్టించుకోవాలి. రామతీర్థం రిజర్వాయర్ ఉంది, పూర్తిగా అసలు మెయింటెనెన్స్ అసలు పట్టించుకునేవాడు లేడు. లాకులు అలాగే ఉన్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు. నీళ్లు ఉన్నా కూడా సరిగా కింద దాకా నడపడానికి అవకాశం లేని విధంగా ఉన్నది. దీంట్లో ప్రత్యేకంగా చేయంగుర్తి ప్రాంతానికి కారు మంచి మేజరు కాలంలోకి కదా 3 అయింది జారిపోయింది. అప్పటి నుంచి కూడా 130 క్యూసిక్కులు రావాల్సిన కాలువని తాత్కాలికంగా కాలువ నిలబెట్టి అంత 30 క్యూసిక్కులు నడుస్తూ ఉన్నాయి. దాదాపు 25,000 ఎకరాల దాకా దాని కింద సాగుండి 17 పంచాయతీలు దాని కింద ఉండి దాని కింద ఇంకా మంచినీటి పథకాలు కూడా ఉన్నాయి. 4-5 మంచినీటి పథకాలు కూడా దీని అన్నింటికి నీళ్ళు రావాలంటే దాన్ని
యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరం ఉంది. ప్రకాశం జిల్లాలో సుమారు 2.5 లక్షల ఎకరాల సాగు భూములకి వందలాది గ్రామాలకు తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన నీటి వనరు నాగార్జున సాగర్ నీటి వనరే. సాగర్ నుంచి వచ్చే ప్రతి నీటి చుక్కను సక్రమంగా వినియోగించుకునే విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. షట్టర్లన్నీ కూడా తుప్పు పట్టుకోవడం వల్ల ఎక్కడికక్కడ నీరు లీకేజీలు కావడం, అదేవిధంగా చిల్ల చెట్లు పూర్తిగా మొలకెత్తడం వల్ల గట్లు కానీ లైనింగ్లు కానీ శిథిలమయ్యే పరిస్థితి ఏర్పడింది. గత 5 సంవత్సరాల్లో ఈ కాలువ నిర్వహణకు ప్రభుత్వం కనీసం 1 రూపాయి కూడా విదలచకపోవడంలో ఈ పరిస్థితి ఏర్పడిందంటూ రైతాంగం పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా. విద్యార్థులకు మెరుగైన విద్య ఉపాధి అవకాశాలు కల్పించేలా విశ్వవిద్యాలయాలన్నింటినీ ఒకే చట్టం పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వేర్వేరు చట్టాలున్న యూనివర్సిటీలను చట్ట సవరణ ద్వారా ఒకే చట్టం పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వర్సిటీల పాలక మండళ్ల స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ను తెచ్చి పారిశ్రామికవేత్తలను భాగస్వామ్యం చేసేందుకు సిద్దమైంది. ఆర్జీయుకేటీ కులపతిగా గవర్నర్కే బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తోంది. విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఉన్నత విద్యను సైతం ప్రక్షాళన చేసేందుకు సిద్దమైంది. అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయనుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేర్వేరు చట్టాలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఒకే చట్టంగా మార్చేందుకు చట్ట సవరణ చేసే బాధ్యతను ఉన్నత విద్యామండలికి ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్లోపు కొత్త చట్టం రూపొందించాలని ఆదేశించింది. ఆర్జీయుకేటీ, పద్మావతి మహిళ, ద్రవిడ, జేఎన్టీయు, క్లస్టర్, ఉర్దూ విశ్వవిద్యాలయాలకు వేర్వేరు చట్టాలు ఉన్నాయి. మిగిలిన సాధారణ విశ్వవిద్యాలయాలకు ఒక చట్టం అమల్లో ఉంది. వీటిని ఒకే చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఏపీ విశ్వవిద్యాలయాల చట్టంగానే పరిగణిస్తారు. IIITల కోసం రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ప్రత్యేక చట్టం ఉంది. అన్ని వర్సిటీలకు గవర్నర్ కులపతి కాగా ఈ వర్సిటీకి మాత్రం కులపతిని ప్రభుత్వమే నియమిస్తోంది. వైకాపా హయాంలో ఈ చట్టానికి సవరణ చేసి కులపతిగా సీఎం ఉండేలా మార్పు చేశారు. చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం లభించినప్పటికీ గెజిట్ నోటిఫికేషన్ జారీ కాలేదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి గవర్నర్ కులపతిగా ఉండేలా చట్ట సవరణ చేసే అవకాశం ఉంది. విశ్వవిద్యాలయాల్లో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఈసీ స్థానంలో కొత్తగా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ను తీసుకురానున్నారు. పారిశ్రామికవేత్తల్ని సభ్యులుగా నియమించేలా చట్ట సవరణ చేయనున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విశ్వవిద్యాలయాల కోర్సుల్లో మార్పులు, చేర్పులు, ఉపాధి అవకాశాల్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొస్తోంది. ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ చట్టాన్ని పూర్తిగా మార్చాలని సర్కార్ భావిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గతంలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిషన్ AFRCని ఏర్పాటు చేశారు. గత వైకాపా హయాంలో దీన్ని కమిషన్గా మార్చి కళాశాలల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. సాంకేతిక ప్రొఫెషనల్ కోర్సులకు AFRC ఫీజులు నిర్ణయించాల్సి ఉండగా ఇప్పుడు డిగ్రీ కళాశాలల ఫీజుల్ని కూడా కమిషన్ నిర్ణయిస్తోంది. విద్యా సంస్థల పర్యవేక్షణను వర్సిటీలు, ఉన్నత విద్యామండలి చేస్తుండగా కమిషన్ సైతం ఇదే పనిచేస్తోంది. వీటి మధ్య సమన్వయం లేదని గుర్తించిన కూటమి ప్రభుత్వం చట్టానికి సవరణ చేయాలని నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ పర్యటనతో శాంతి కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితం రావాలని ఆకాంక్షించింది. ఈ పరిణామం ఎంతో ముఖ్యమైనదని, ప్రపంచ దేశాలు మోదీ పర్యటనపై ఆసక్తి కనబరుస్తున్నాయని శ్వేతసౌధం పేర్కొంది. ఈ పర్యటన ద్వారా రష్యా ఉక్రెయిన్ ఘర్షణకు ముగింపు జరిగితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. శుక్రవారం ఉక్రెయిన్ వెళ్లిన మోదీ జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ ఉద్ఘాటించారు. సమయం వృధా చేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలని, యుద్దానికి ముగింపు పలకాలని ఇరుదేశాలకు పిలుపునిచ్చారు. ప్రాంతీయంగా శాంతి సుస్థిరతల స్థాపన జరిగేలా పరిష్కార మార్గాన్ని కనుగొనేందుకు రష్యా ఉక్రెయిన్ పరస్పరం చర్చలు జరుపుకోవాల్సిన ఆవశ్యకతను జెలెన్స్కీకి మోదీ నొక్కిచెప్పారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి ఉక్రెయిన్ మద్దతు పలికినట్లు పేర్కొంది.